వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. సాత్విక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సాత్విక్ పేరెంట్స్ ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అవుట్ పాస్ లేవు, ఏం లేవు. జస్ట్ గేట్ ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయారు. అవుట్ పాస్ ఉందా? అవుట్ పాస్ అయితే కాలేజీలోని క్లాస్ రూమ్ లోనే సాత్విక్ ఊరి వేసుకుని రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇతర విద్యార్థులు సాత్విక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాత్విక్ మృతి చెందాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు. సాత్విక్ మృతికి కాలేజీ అధ్యాపకులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఆచార్య విద్యార్థులను ఇష్టారీతిలో కొట్టేవాడని సాత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలో కూడా సాత్విక్ ను కొట్టడంతో 15 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని పేరెంట్స్ గుర్తు చేస్తున్నారు. ఈ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్లో కూడా భోజనం కానీ ఇతర వసతులు సరిగా లేవని ఫిర్యాదు చేస్తే కూడా బెదిరింపులకు దిగేవారని సాత్విక్ పేరెంట్స్ చెబుతున్నారు. సాత్విక్ ను కొట్టవద్దని తాము గతంలోనే కాలేజ్ లెక్చరర్కు చెప్పినట్లుగా పేరెంట్స్ మీడియాకు చెప్పారు. చిన్న తప్పు చేసినా కూడా రక్తం వచ్చేలా కొట్టేవారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడంతో సహచర విద్యార్థులు హాస్టల్ వార్డెన్ ను చుట్టుముట్టారు. దీంతో హాస్టల్ వార్డెన్ గోడ దూకి పారిపోయాడు. సాత్విక్ ఆత్మహత్య ఘటనతో కాలేజీ యాజమాన్యం కాలేజీకి సెలవులు ప్రకటించింది. హాస్టల్ నుండి విద్యార్థులను ఇళ్లకు పంపారు. హైదరాబాద్లోని నర్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. సాత్విక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సాత్విక్ పేరెంట్స్ ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
వాళ్ళకి అవుట్ పాసులు లేవు, ఏం లేవు, జస్ట్ గేట్ ఓపెన్ చేసి వెళ్ళి. మనం చూస్తున్నాం కాలేజీ ముందు అటు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఇటు సాత్విక్ పేరెంట్స్ కూడా ఆందోళన చేస్తున్నారు. మాకు న్యాయం జరగాల్సింది, వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీ దగ్గర నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందంగా సిద్ధంగా ఉన్నారు. రైట్ సునీల్, చెప్పండి అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి? మెయిన్గా టూ వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. పదే పదే సాత్విక్ని అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఇబ్బంది పెడుతుండేవారు, అదేవిధంగా వర్క్ చేయకపోయినా కొడుతుండేవారు అంటూ కూడా ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ వసతులు సరిగా లేవు అంటూ కూడా పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సునీల్? నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాత్విక్ మృతితో ఇటు బంధువులు కావచ్చు, విద్యార్థులందరూ కూడా రోడ్డు ఎక్కారు. కాలేజీ ముందు వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా వాగ్వాదానికి దిగారు, వాళ్ళని కొట్టే ప్రయత్నం. వాళ్ళనైతే అడ్డుకున్నటువంటి పరిస్థితి. సాత్విక్ మృతితో ఒక ఇటు తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా సాత్విక్ ఇటు విద్యార్థులతో కావచ్చు, ఇటు తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి తాను కాలేజీలో చాలా ఒత్తిడికి గురవుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తమని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి సాత్విక్ చెప్పడం, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేధింపుల కారణంగానే సాత్విక్ మృతి చెందాడని చెప్పేసి కూడా ఇటు పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి వసతులకు సంబంధించి చూస్తే మనం గతంలోనే ఈ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఐన్యూస్ గతంలో చెప్పుకుంటూ వస్తుంది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా చాలా జిల్లాల్లో ఇటు శ్రీ చైతన్య కావచ్చు, మరికొన్ని కాలేజీలకు సంబంధించి అనుమతులు లేకుండానే రన్ చేస్తున్నారని చెప్పేసి చెప్తూ వస్తున్నాం. మనం గతంలో కూడా నార్సింగ్ కాలేజీకి సంబంధించి చూసాం, దానికి ఎటువంటి అనుమతులు లేవు అనేది ఒక కొత్త విషయాన్ని కూడా మనం ప్రస్తుతం ఇక్కడ అనుమతి లేకుండానే ఇక్కడ రన్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా కాలేజీ యాజమాన్యం రకరకాల కారణాలు చెప్తూ వస్తుంది. ఇక్కడ అంటే వేరే దగ్గర అనుమతులు తీసుకొని ప్రస్తుతానికైతే నా ఇటు శ్రీ చైతన్య యాజమాన్యం అయితే కాలేజీని నార్సింగ్ లో రన్ చేస్తా ఉంది. ఈ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ అసలు కాలేజీ రన్ చేయడానికి అనుమతులు లేవు అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గతంలో దీనికి సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తినప్పటికీ కూడా ఇటు ఇంటర్ బోర్డు నామమాత్రం చర్యలకి పరిమితమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తరచూ కూడా ఇటు కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు అయితే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఈ సాత్విక్ మృతి కూడా అందరిని కూడా కలిచివేసిందనే చెప్పాలి. అతను సూసైడ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ హాస్పిటల్ తరలించాల్సినటువంటి అక్కడ సిబ్బంది ఆలస్యం కారణంగానే సకాలంలో హాస్పిటల్కి తీసుకుపోవడం కారణంగానే ఆయన మృతి చెందాడని చెప్పేసి కూడా ఇటు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే సాత్విక్ ఉరివేసుకున్నటువంటి క్లాస్ రూమ్ లో బయట నుంచి గడియ పెట్టుంది, మేము సాత్విక్ గురించి పూర్తిగా వెతికిన తర్వాత ఆ రూమ్ లో ఓపెన్ చేయమని చెప్పున్నాము, ఆ ఫ్లోర్ ది తర్వాత లాక్ ఓపెన్ చేశారు, ఆ క్లాస్ రూమ్ వరకు ఆ గడియ క్లోజ్ చేసింది అంటున్నారు. సో దీనిపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా సాత్విక్ బ్రదర్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఏదైతే స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఎస్ నిన్ను కూడా మాట్లాడడం జరిగింది, ఏదైతే లెక్చరర్స్ మెయిన్ గా ఆచార్య ఐ థింక్ వైస్ ప్రిన్సిపల్
ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తా ఉంది, ఎక్కువగా కొట్టేవారు, లేదంటే అందరి ముందు పెట్టి దూషించి ఇవన్నీ కూడా చేసేవారు. సో ఇవన్నీ తట్టుకోలేకే తను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. థర్డ్ పాయింట్, ఎటువంటి అవుట్ పాసింగ్ లేకుండా వితౌట్ పేరెంట్స్ పర్మిషన్, పేరెంట్స్ చెప్పకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా విద్యార్థులందరినీ బయట పంపించడం, ఈ అన్ని వర్షన్స్ మీద వస్తున్నటువంటి వాదనలు ఏంటి? అయితే ఈ కాలేజీలో మాత్రం విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటు ర్యాంకుల కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి అంటే వీక్లీ టెస్ట్లు వీటన్నిటికి సంబంధించి విద్యార్థులు వాళ్ళపై కాస్త ఒత్తిడి ఉంటుంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విద్యార్థులు చెప్తుంది కూడా అదే, దానికి సంబంధించి వాళ్ళకు మెరుగైనటువంటి శిక్షణ ఇవ్వాల్సింది పోయి వాళ్ళకు సంబంధించి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం ఏ మేరకు కరెక్ట్ అన్న వాదన కూడా అయితే మనకు వస్తుంది. దీనికి సంబంధించి అయితే కాలేజీ యజమాని మాత్రం ఇప్పటికీ నోరు విప్పట్లేదని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఈ కాలేజీలో అంటే ఇప్పుడు స్టూడెంట్ ఈ సాత్విక్ కాలేజ్ లోపల సూసైడ్ చేసుకున్నప్పుడు బయట గడియ పెట్టింది ఎవరు, దానికి సంబంధించి కూడా అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం కాలేజీ వద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే తెలుగుంది. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా దీనికి సంబంధించి ఆందోళనలకు పిలుపునిస్తున్నాయి. ఇటు శ్రీ ఏవైతే అనుమతి లేకుండా కాలేజీలు రన్ చేస్తున్నారో వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, అప్పుడు కూడా ఇంటర్ బోర్డు నామమాత్రం చర్యలకే పరిమితమైందని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ సాత్విక్ మృతికి గల కారణాలు ఏంటి, ఒకవేళ సాత్విక్ ఆత్మహత్య చేసి రూమ్ లో ఊరేసుకున్న తర్వాత అసలు మొదట చూసింది ఎవరు, ఆ తర్వాత యాజమాన్యానికి చెప్పిన తర్వాత వాళ్ళ ఏం చర్యలు తీసుకున్నారు, ఇమీడియట్లీ హాస్పిటల్కి తరలించి తగిన చికిత్స అందించాల్సి ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు ముందుకు రాకపోవడం కారణం. ప్రస్తుతం తమ కుమారుడి మరణానికి కారణమైనటువంటి కాలేజీ యాజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు సాత్విక్ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు, తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం సునీల్, విజువల్స్ లో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది కాలేజీ వాతావరణం, కాలేజీ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. అంటే కనీసం సూసైడ్ చేసుకున్నాడని చెప్పిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం రెస్పాండ్ కాకపోవడం, తోటి విద్యార్థులు అటుపక్కగా వెళ్తున్నటువంటి ఒక టూ వీలర్ ని లిఫ్ట్ అడిగి హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇంత దారుణమైన పరిస్థితులు, వేలకు వేలు లక్షలకు లక్షలు వాళ్ళకి పే చేసి, వాళ్ళ బ్రదర్ కూడా చెప్పడం జరిగింది ఒక 5,000 ఫీజు తక్కువ వస్తే కనీసం మీరు గేట్ లోపల కూడా రావద్దు వెళ్ళిపోండి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా బయట పంపించేస్తారు యాజమాన్యం. ఇప్పుడు మా తమ్ముడిని తెచ్చిస్తారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో మిగిలిన స్టూడెంట్స్ ఏమంటున్నారు, అసలు పేరెంట్స్ చెప్పకుండా, మిగిలిన స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ చెప్పకుండా వితౌట్ అవుట్ పాస్ లేకుండా ఏ విధంగా స్టూడెంట్స్ బయట పంపిస్తారు? అయితే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కొంతమంది విద్యార్థులకు ఈ అవుట్ పాస్లు ఇచ్చి బయట పంపిస్తున్నారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ సాత్విక్ మృతిపై మాత్రం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తమను కొట్టడం కావచ్చు, అకారణంగా తిట్టడం, ఫుట్బాల్ లేదని చెప్పితే మాత్రం వాళ్ళకి ఇంకా ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నరకం చూపిస్తారని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అసలు ఇక్కడ హాస్టల్లో తమకు సరైన ఫుడ్ కూడా ఉండట్లేదు, వేరే ప్రాంతంలో వండుకొని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థులకు వడ్డిస్తున్నారు అని చెప్పేసి. కొన్ని కార్పొరేట్ కాలేజీలకు మనం సంబంధించి మనం చూస్తే హాస్టల్ ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు 4-5 బ్రాంచ్లకు సంబంధించి కూడా ఒక దగ్గర కిచెన్ అరేంజ్ చేసుకుని అక్కడి నుంచే వాళ్ళకు భోజనం సరఫరా చేస్తున్నారు, నాసినక్కం భోజనం సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక మనం ప్రజెంట్ చూస్తా ఉన్నాం ఏదైతే చైతన్య కాలేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, అటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు, ఇటు విద్యార్థి సంఘాలు కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి. మెయిన్గా సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఉన్నటువంటి లెక్చరర్స్ వేధింపులు తానలేకే ఈ ఒత్తిడిని భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఇంతకు ముందు కూడా లెక్చరర్స్ ఈ విధంగా బిహేవ్ చేసినప్పుడు 15 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు, కాబట్టి మా పిల్లాన్ని ఏమీ అనద్దు అంటూ పేరెంట్స్ యాజమాని చెప్పినప్పటికీ కూడా ఇదే విధమైన
పని చేస్తుండడం వల్లే నా కొడుకు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నటువంటి పరిస్థితి. సో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఈ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. మరోపక్క అసలు అనుమతులు లేకుండా కాలేజెస్ రన్ చేయడం, వితౌట్ పర్మిషన్స్ కాలేజీలు రన్ చేయడం, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఐన్యూస్ చాలాసార్లు చెప్పడం జరిగింది, దీనిపై ఫోకస్ కూడా చేయడం జరిగింది. హైదరాబాద్లోని నర్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. సాత్విక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సాత్విక్ పేరెంట్స్ ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అయితే కాలేజీలోని క్లాస్ రూమ్ లోనే సాత్విక్ ఉరివేసుకుని రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇతర విద్యార్థులు సాత్విక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాత్విక్ మృతి చెందాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు. సాత్విక్ మృతికి కాలేజీ అధ్యాపకులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ఆచార్య విద్యార్థులను ఇష్టారీతిలో కొట్టేవాడని సాత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలో కూడా సాత్విక్ ను కొట్టడంతో 15 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని పేరెంట్స్ గుర్తు చేస్తున్నారు. బైక్